హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఏ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ బ సుష్మ ఈరోజు మనం చెడబోతున్న రెసిపీ వచ్చేసి బీరకాయ కర్రీ అండి దీన్ని నేను బీరకాయ కర్రీ చేశాను అండ్ బీరకాయ ఎగ్తో కూడా చేశానండి సో మనకి వన్ అటెంప్లో టూ కర్రీస్ అనేది వచ్చేస్తాయండి ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకున్నానండి పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర ఆవాలు యాడ్ చేశానండి మనం ఈ కర్రీని ఇలా చేసుకుంటే ఎగ్గుతో తినేవాళ్ళు ఎగ్గుతో తింటారండి నార్మల్గా బీరకాయని ఇష్టపడేవాళ్ళు బీరకాయతో కూడా తినేస్తారండి చూడండి ఈ విధంగా నేను ఫస్ట్ అయితే మిర్చీస్ అన్నీ యాడ్ చేశానండి మిర్చీస్ యాడ్ చేశాక కొద్దిగా కర్రీ లీఫ్స్ యాడ్ చేశాను అవి కొంచెం వేగాక ఆనియన్స్ యాడ్ చేశానండి ఆనియన్స్ యాడ్ చేసి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేశాను యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి మనకి మనకి ఇప్పుడు ఆనియన్స్ అనేవి మంచిగా మగ్గాలండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు టైం పడుతుందండి అవి మగ్గడం కోసము చూడండి ఈ విధంగా మనకి ఆనియన్స్ మగ్గుతున్నప్పుడు మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి నేను దంచుకొని వేసుకున్నాను మీ దగ్గర ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉంటే ఆ పేస్ట్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు చూడండి చూపిస్తున్న విధంగా మనం ఇలా కలిపేసుకోవాలండి ఇప్పుడు మగ్గిపోయాయండి మనకి టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఈ విధంగా మగ్గినప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ మిక్కలని యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి చూపిస్తున్న విధంగా మనకి ఈ బీరకాయ కూడా మంచిగా కుక్ అయిపోవాలండి ఫైన్గా కుక్ అవ్వాలి ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నామండి ఒక టూ స్పూన్స్ వరకు సాల్ట్ యాడ్ చేశానండి నేను ఎందుకంటే మనం తర్వాత దీంట్లో ఎగ్ కూడా యాడ్ చేస్తాం కదండి కొంచెం చూసుకొని యాడ్ చేసుకొని లాస్ట్లో కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ప్రజెంట్ టూ స్పూన్స్ వరకు సాల్ట్ యాడ్ చేసి మొత్తం మిక్స్ చేస్తున్నానండి చూడండి చూపిస్తున్న విధంగా లిట్ పెట్టేసి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ అవన్ చూడండి ఈ విధంగా కుక్ అవుతుంది ఇంతలోపు మనం ఆమ్లెట్ వేసుకుంటామండి మనం ఇప్పుడు కొద్దిగా చిల్లీ పౌడర్ సాల్ట్ అండ్ ధనియాల పొడి మనం నార్మల్గా ఆమ్లెట్గా ఏమైతే వేసుకుంటామో ఆమ్లెట్కి అదేవిధంగా మనం ఒక బౌల్లో ఆయిల్ వేసుకున్నామని నేను కొద్దిగా ఆయిల్ వేస్తే మంచిగా మిక్స్ అవుతుందని నేను వేశాను దీంట్లో మనకి ఆనియన్స్ కొద్దిగా మసాలాలు కూడా యాడ్ అండి ఇష్టపడేవాళ్ళు ఇప్పుడు దీంట్లో నేను ఎగ్స్ యాడ్ చేస్తున్నానండి ఎగ్స్ కొద్దిగా ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ త్రీ వరకు యాడ్ చేస్తున్నాను త్రీ ఎగ్స్ యాడ్ చేస్తున్నాను సరిపోతుంది మనం ఇప్పుడు ఇలా చేసుకుంటే మనకి ఒకటేసారి కొంతమందికి ఎగ్ తినాలని ఉంటుంది కానీ బీరకాయ ఎగ్ కర్రీ ఇష్టపడతారు అండ్ అదే టైంలో మనం ఎవరైనా నాన్ వెజ్ తినని వాళ్ళు ఉన్నారనుకోండి ఈ విధంగా చేసుకుంటే మనకి టూ కర్రీస్ ఎట్ ది టైం రెడీ అయిపోతాయండి వెజ్ వాళ్ళు వెజ్ తినొచ్చు అండ్ నాన్ వెజ్ వాళ్ళు నాన్ వెజ్ తినొచ్చు అండ్ ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్కి ఆయిల్ నేను ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను అండి ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని మనం నార్మల్గా ఆమ్లెట్ ఎలా వేస్తామో అలానే ఆమ్లెట్ లాగా వేసుకోవాలండి బట్ ఆమ్లెట్ లాగా తీసుకోకూడదు ఒకవేళ కావాలి అనుకుంటే మనకు మొత్తం ఆమ్లెట్ లాగా వేసుకొని దాన్ని కట్ చేసుకొని కూడా కర్రీలో యాడ్ చేసుకోవచ్చు నేనైతే చూపిస్తున్న విధంగా కలుపుతున్నానండి అంటే మనకి కొంచెం ఎగ్ అనేవి ముక్కలు ముక్కలుగా వస్తున్నాయి లేదు మీకు ఇలా వద్దు అనుకుంటే నార్మల్గా ఆమ్లెట్ వేసుకొని ఆమ్లెట్ని కట్ చేసుకొని కూడా లాస్ట్లో కర్రీలో యాడ్ చేసుకోవచ్చు అండి అలా కూడా చేసుకోవచ్చు చూడండి చూపిస్తున్న విధంగా మనకి మొత్తం కుక్ అవ్వాలండి మనకి ఎగ్స్ అనేవి మ్యాక్సిమం ఈ ప్యాన్ మీదే కుక్ అయిపోవాలి చూడండి మనకి మాక్సిమం కుక్ అయిపోయాయి మనం చిన్న చిన్న పీసెస్గా కూడా చేసుకోవచ్చు అండి చూపిస్తున్న విధంగా ఇలా చేసేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే అండి ఇప్పుడు మనం బీరకాయ గారిని చూద్దామండి చూడండి మనకి మంచిగా కుక్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో మనం చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నామండి కారం ఒక టూ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను నేను టూ స్పూన్స్ కారం అండ్ ధనియాల పొడి యాడ్ చేశానండి నేను మనకి ఏ స్పైసెస్ కావాలండి అవన్నీ ఇప్పుడు యాడ్ చేసేసుకోవచ్చండి కొద్దిగా నేను గరం మసాలా కూడా యాడ్ చేశానండి ఎందుకంటే చిట్కడు వేస్తే టేస్ట్ కొంచెం బాగుంటుందండి అందుకని నేను కొంచెం గరం మసాలా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేస్తున్నానండి చూడండి చూపిస్తున్న విధంగా మనకి బీరకాయ కర్రీ అయితే మంచిగా కుక్ అయిపోయిందండి బట్ ఇప్పుడు మనకి కారం అనేది కుక్ అవ్వాలి కారం కుక్ అవ్వడం కోసం మనం లిట్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ అవ్వనివ్వాలండి చూపిస్తున్న విధంగా చూడండి ఆయిల్ అనేది పైకి వచ్చింది ఇప్పుడు మనకి బీరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీంట్లో మనకి కావాల్సినంత కర్రీని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే మనకి బీరకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి ఇప్పుడు మనకి బ్యాలెన్స్ ఉన్న కర్రీలో మనం యాడ్ చేసుకున్న ఎగ్ ఉంది కదండి మనం ఎగ్ ఆమ్లెట్లా వేసుకున్నాం ఆ ఎగ్ని దీంట్లో యాడ్ చేస్తున్నాను అండి నేను చూడండి చూపిస్తున్న విధంగా యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నామండి ఎందుకంటే ఎగ్ అనేది మనకి జ్యూసీ జ్యూసీగా వస్తుంది వాటర్ యాడ్ చేస్తే చాలా బాగుంటుందండి ఇప్పుడు దీన్ని లిట్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ అవనిద్దామండి ఇలా చేస్తే ఎగ్స్ కూడా వాటర్ పీల్చుకుని జ్యూసీగా చాలా బాగుంటాయండి ఇప్పుడు ఈ కర్రీ రెడీ అయిపోయినట్టే అండి ట్రాన్స్ఫర్ చేసుకుంటే మనకి టూ కర్రీస్ రెడీ అయిపోయినట్టే అండి చూసారు కదండి తప్పకుండా ట్రై చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి